పరితపించే మా గూడు నారాయణ రెడ్డి గారు ప్రొడ్యూసర్ ఆఫ్ రజాకార్ ఒకసారి ఆయన కూడా స్టేజ్ మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం ఒకసారి గట్టిగా చప్పట్లతో ప్రొడ్యూసర్ ఆఫ్ రజాకార్ గూడు నారాయణ రెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అండ్ ప్రతి సినిమాకి గ్లామర్ ఎంతో ఇంపార్టెంట్ ఈ సినిమాకి తన గ్లామర్తో మాత్రమే కాకుండా ఫస్ట్ సినిమాతోనే పర్ఫార్మెన్స్తో అద్దరగొట్టిన మా హీరోయిన్ అంశికా త్రిపాఠిని ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఒకసారి గట్టిగా చెప్పట్లు మామూలుగా ఈయనంటే ఎందుకు అభిమానమో మనందరికీ తెలుసు బట్ ఆయన చేసిన పనులు చూస్తే ఆయన్ని లవ్ చేయని వాళ్ళే ఉండరు కొన్ని సంవత్సరాలుగా ఆయనకి తిరుగులేదు పోటీ లేదు ప్రజల్లో అభిమానం తగ్గట్లేదు ఐ వెల్కమ్ ఎమ్మెల్యే గారు రాజాసింగ్ గారిని ఒకసారి గట్టిగా చెప్పట్లతో యావత్ భారతదేశం గర్వించదగ్గ ఎమ్మెల్యే రాజాసింగ్ గారిని ఒకసారి గట్టిగా చెప్పట్లతో స్టేజ్ మీదకి గూడు నారాయణ రెడ్డి గారి చేతుల మీదిగా ఆహ్వానం మామూలుగా ఏదైనా ఆడవాళ్ళతో స్టార్ట్ చేస్తారంటారు సో మా ఈరోజు మా ఈ సినిమా విజువల్ గా ఇంత బాగా రావడానికి కారణం మా డిఓపి గారు రమేష్ రెడ్డి గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం మామూలుగా ఏ కార్యక్రమానైనా ఆడవాళ్ళతోనే స్టార్ట్ చేస్తాం మరి ఇక్కడ కూడా మా అంశికా త్రిపాఠితోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఒకసారి అంశికా గారు తెలుగులో మాట్లాడితే వినాలనుంది సో అనుశ్రియా త్రిపాఠి గారు ఒకసారి మాట్లాడాలి తెలుగులో ఒక వర్డ్తో స్టార్ట్ చేయండి nam peru Anushriya Tripathi. And uh, first of all, thank you so much, everyone, for coming here, and especially our esteemed guest, Honorable uh, MLA Rajasinghee. Thank you so much. So, uh, so one and a half year before we started this journey, and it seemed uh, rather very challenging to portray this, uh, unfold to unfold this part of the history. But uh, today, as we stand in reality, I feel extremely proud of your conviction. Strength and willpower of our producer, Mr. Reddy Rediji, and the entire team of the Samarvi creation. It is my message to the youth to understand and see how atrocities committed on the name of religion were justified to secure power and position. We need to understand this. We need to learn from the history, and we need to be the change.

రజాకారు మూవీ ట్రీజర్ ఇవాళ అందరు చూసినారు నేనైతే అక్కడ కూసని చూస్తే నాకే మైండే ఖరాబ్ అయింది ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ధర్మ సేవా కార్యక్రమాలు మేము చేస్తున్నాం వేరే వేరే రాష్ట్రంలో కూడా మేము తిరుగుతాం అక్కడ పరిస్థితుల గురించి ఒక సభలు కానీ ఒక రైలులు కానీ పెట్టి అక్కడ పరిస్థితి గురించి మేము మాట్లాడతాం ఇప్పుడున్న యువకులకి ధర్మం గురించి దేశం గురించి సమాజం గురించి సేవ జనికి వాళ్ళు ముందుకు రావాలని ఒక సందేశం మేము ఇస్తాం మా నుంచి ఎంత ప్రయత్నం అయితే అంత ప్రయత్నం మేము చేస్తాం కానీ మా ప్రొడ్యూసర్ గారు మాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉంది ఒక మంచి వ్యక్తి మా గురునారాయణ రెడ్డి గారు నేను ఇవాళ ఉన్న యువకులకి మన భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది వాళ్ళకి తెలియదు కానీ నేను ఒక మూవీ పరంగా ఒక రజాకార మూవీ పరంగా నేను తీసి ఇవాళ ఉన్న యువకులకి ఉన్న మంచి సందేశం ఇస్తా మనకు స్వతంత్రం ఏ విధంగా వచ్చింది స్వతంత్రం నార్మల్గా రాలేదు స్వతంత్రం రానికి ఎంతోమంది చనిపోయినారు ఎంతోమందికి చంపేసినారు ఎంతోమందికి గొంతు కోసి చంపినారు ఇవాళ ఉన్న యువకులకి తెలియాలని ఒక మంచి ఉద్దేశంతో ఒక రిక్స్ తీసుకొని ఎందుకంటే మీ అందరికీ తెలుసు కాశ్మీర్ ఫైల్కి పనికి చాలామంది ప్రయత్నం చేసినారు కేరళ ఆ ఫైల్ని పనికి చాలామంది ప్రయత్నం చేసినారు కానీ అది ప్రజలు ముందుకు వచ్చింది కాశ్మీర్లో ఏమైంది ఒక్కప్పుడు ఎవరికి తెలియదు కానీ మూవీ పరంగా చాలామంది తెలుసుకున్నారు కాశ్మీర్లో ఇట్లా కూడా అయిందా అని కేరళలో కూడా ఒకప్పుడు ఏమి జరిగింది ఎవరికి తెలియదు కానీ మూవీ పరంగా మంది చూసినారు అరే ఇట్లా కూడా జరిగిందా అని ఇవాళ ఉన్న యువకులు తెలుసుకున్నారు అందుకోసం ఇవాళ రజాకార్ మూవీ నేను ధన్యవాదం చెప్తున్నా మా డైరెక్టర్ గారికి మా సత్యనారాయణ గారికి ధన్యవాదం చెప్తున్నా ఎందుకంటే ఎవరు కూడా ఇంత రిక్స్ తీసుకోరు ఇట్లాంటి మూవీని డైరెక్ట్ చేయాలని ప్రొడ్యూస్ చేయాలని ఎవరు కూడా రిక్స్ తీసుకోరు ఎందుకంటే నెక్స్ట్ ఈ థియేటర్లో ఈ మీ మూవీ వస్తుందా లేదా అని కూడా చాలా ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు నేను వస్తున్నా కదా దీనికి కొద్ది లిటికేషన్ అయిపోతుంది చాలామంది ఈ నిజాం కొడుకులు ఇవాళ కూడా ఉన్నారు చాలామంది వాళ్ళు ఈ మూవీకి అగ్నిష్గా ప్రొటెక్ట్ చేస్తారు పిటిషన్లు వేస్తారు చాలా ఒక ఇంకో కొత్త సినిమా కూడా స్టార్ట్ అవుతుంది ఇంకా ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందు ఇంకో కొత్త సినిమా స్టార్ట్ అవుతుంది కానీ నేను మా ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి ఈ మూవీలో ఒక మంచి రోలు ప్లే చేసిన త్రిపాఠి గారికి ఒక మాట ఇస్తున్నా దేనికైనా దానికి మేము సిద్ధం ఉంటాం ఈ మూవీ ఎట్టి పరిస్థితులు రిలీజ్ అవుతుంది ఇవాళ ఉన్న యువకులకి అసలు మన భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది అది తెలియనికీ ఈ మూవీకి దేనికైనా దానికి మేము సపోర్ట్గా మేము నిలబడతాం జస్ట్ ఒక ట్రీజర్ చూస్తేనే ఇంత మనకు కోపం వస్తుంది అంటే ఎన్నికలు నిలబడుతుంది జస్ట్ ట్రిజల్ మొత్తం మూవీస్ చూస్తే ఏమవుతుంది మీరు అర్థం చేసుకోవచ్చు అందుకోసం నేను హృదయపూర్వకంగా మా డైరెక్టర్ గారికి మా ప్రొడ్యూసర్ గారికి ఈ మూవీలో ఎంతోమంది పనిచేస్తారు వాళ్ళందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదం చెప్తున్నాను ఎందుకంటే మేము ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం కానీ ఈ మూవీ వల్ల మన తెలంగాణ కర్ణాటక మహారాష్ట్రలో ఉన్న యువకులకి ఒక మంచి సందేశం వెళ్తుందని నేను మళ్ళీ ఒకసారి ధన్యవాదం చెప్తున్నా థ్యాంక్ యూ సార్ ఇప్పుడు రజాకార్ మూవీ డైరెక్టర్ యాటా సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా అందరికీ నమస్కారం నేను మాట్లాడడం కన్నా టీజర్ మాట్లాడితే బాగుంటుంది బాగుంటుంది ఆ టీజర్ని మీడియా మిత్రులు టీజర్ ద్వారా మీరు మాట్లాడితే బాగుంటుందని అనుకుంటున్నాను మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ పెద్దలు ఎమ్మెల్యే సింగ్ గారికి ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి గారికి అనుశ్రియ త్రిపాఠి గారికి నా ఫ్రెండ్స్ అందరికీ నా టీమ్కి నా డిపార్ట్మెంట్కి అందరికీ థ్యాంక్స్ ఈరోజు సెప్టెంబర్ సెవెంటీన్త్ సెప్టెంబరు సెవెంటీన్త్ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కానీ భారతదేశంలో కానీ భారతదేశానికి ఒక ఈ మూడు రాష్ట్రాల్లో మీకు స్వాతంత్ర్యం ఎప్పుడొచ్చింది అంటే ఆగస్టు పదిహేను అని చెప్తారు అంటే తెలంగాణకి మహారాష్ట్రకి కర్ణాటకకి స్వాతంత్రం ఎప్పుడొచ్చిందో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాయి ఈ మూడు రాష్ట్రాలు అంటే స్వాతంత్రం కోసం అంత పోరాటం జరిగి అంతమంది ప్రాణాలు అర్పించి ఎన్నో 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 పోరాటాలు జరిగి చివరికి స్వాతంత్ర్యం దక్కించుకుంటే ఆ స్వాతంత్రం వచ్చింది ఎందుకు వచ్చింది ఎవరు పోరాడారో అంతకుముందు ఎవరు నష్టపోయారో ఎవరికీ తెలియదు చరిత్ర తొక్కేయబడింది చరిత్ర రాసిన పుస్తకాలు ఎక్కడ పోయినాయో ఎవరికీ తెలియదు చరిత్ర ఏమైందో ఎవరికీ తెలియదు రక్తంతో తడిచిన చరిత్ర మట్టిలో కలిసిపోయింది మట్టిలో నుంచి పుట్టిన చరిత్ర మట్టిలోనే కదిపేశారు అందుకే ఆ చరిత్ర నాకు నా నేలకి తెలంగాణకు కర్ణాటకకు మహారాష్ట్రకు స్వాతంత్రం వచ్చిన సెప్టెంబర్ సెవెంటీన్త్ నా కథ వస్తువు ఆ సెప్టెంబర్ సెవెంటీన్త్ని బేస్ చేసుకొని ఆ రోజు స్వాతంత్రం కోసం జరిగిన విముక్తి పోరాటం ఆసరాగా చేసుకొని చేసిన కథ చేసిన సినిమా రజాకార్ రజాకార్ అంటే ఇది ఒక సినిమా ఇది మత పోరాటం కాదు స్వాతంత్ర్య పోరాటం మత పోరాటానికి స్వాతంత్ర పోరాటానికి చాలా తేడా ఉంది మతం దృష్టితో చూస్తే మతం మతుతో చూస్తే అన్నీ జాండీస్ వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు ఇది పచ్చగానే కనిపిస్తుంది ఇది మతం దృష్టితో కాకుండా పోరాటం దృష్టితో చూస్తే ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయం దృష్టితో చూస్తే ఆ తర్వాత వచ్చిన స్వాతంత్రం దృష్టితో చూస్తే ఇది ఒక చరిత్రగా నిలబడుతుంది ఇది చరిత్ర మావల మాత్రమే ఇది మత చరిత్ర కాదు గత చరిత్ర అది అది తెలుసుకోవాలనేదే మా ఉద్దేశం దీన్ని ఈ సినిమాని ఇంత బాగా చేయడానికి నా వెనుక ఉండి అన్నలా సపోర్ట్ చేసి దీనికి ఎంత ఖర్చైనా పర్వాలేదని ముందు నిలిచి ఈ సినిమాని ముందుకు తీసుకొస్తున్నది ది స్టార్ ప్రొడ్యూసర్ గూడూర్ నారాయణ రెడ్డి గారు నో డౌట్ మా దగ్గర హీరో లేడు మేము హీరో కోసం కానీ ఇంకో దానికోసం కానీ తాపత్రయపడలేదు మా కథ హీరో మా చరిత్ర హీరో మా సబ్జెక్టే హీరో స్వాతంత్ర్యం కోసం ఇక్కడ జరిగిన పోరాటమే హీరో కాబట్టి ఇది మన చరిత్ర మన గత చరిత్ర మన పెద్దల చరిత్ర కాబట్టి మీరందరూ ఈ సినిమాని మీరందరూ ఈ సినిమాని మీ బుధ స్కంధాల మీద వేసుకొని ముందుకు తీసుకెళ్తారని దీనికి మీడియా సహకరిస్తుందని నేను కోరుకుంటూ ఉన్నాను ఇంకో విషయం ఇది పొలిటికల్గా మాట్లాడాల్సిన మాట కానీ సినిమాగా కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు విలీన దినోత్సవం విమోచన దినోత్సవం సైక్యత సమైక్యత దినోత్సవమా అంటే ఒక ప్రాంతం విముక్తి కోసం పోరాడుతుంటే రజాకార్ నిజాం నిరంకుశ పాలనలో ప్రాణాలు అరచేతులు పట్టుకొని ఎప్పుడు చేస్తామా ఎప్పుడు పోతామా నా పిల్లల పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఏంటి అనుకొని బ్రతుకుదేవుడా అని విముక్తి కోసం పోరాడుతుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ రూపంలో ఇక్కడ జరిగిన పోరాటం విమోచన పోరాటం ఆయన చేసిన పోరాటం ఆయన చేసిన యుద్ధం సెప్టెంబర్ సెవెంటీన్త్ ఇక్కడ ఉన్న విముక్తిదారులకి విముక్తికి విమోచన కలిగించింది విమోచన కలిగించిన రోజే విలీనం జరిగింది విలీనం జరిగిన తర్వాత మనందరం సమైక్యతా భావంతో ఉన్నాం కాబట్టి ఎవరు ఏ పేరు చెప్పుకున్నా చరిత్ర మారదు ఎవరికి ఏ పేరు అవసరం ఉంటే ఆ పేరు చెప్పుకుంటారు బట్ చరిత్ర మాత్రం ఇదే ఇక్కడ జరిగింది విముక్తి పోరాటం విమోచన పోరాటం విలీనం జరిగింది అందరం సమైక్యత రాగంతో ఉన్నాం ఇంకో విషయం ఏంటంటే నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఇదేదో మతాన్ని దృష్టిలో పెట్టుకోనో ఇంకొక ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకోనో కొందరు వ్యక్తులను దృష్టిలో పెట్టుకోనో చేస్తున్న సినిమా కానే కాదు సినిమా చరిత్ర చరిత్రలాగానే తెరకెక్కించాం తప్ప ఎటువంటి మసాలాలు చూపించలేదు నిజంగా చెప్పాలంటే ఆ చరిత్రలోనే చాలా మసాలా ఉంది మేము ఆ మసాలాను తగ్గించాం మేము ఆ మసాలాను తగ్గించి చరిత్రని చరిత్రలాగా క్లీన్గా చెప్తున్నాం కాబట్టి చరిత్రను చరిత్రలాగా చూసే ప్రతి ఒక్కరూ దీనికి క్లీన్ యూ సర్టిఫికెట్ ఇవ్వాల్సిందే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఈ సినిమా మన ముందుకి రావడానికి మరో ముఖ్య కారకులు ఆయన ప్రజలకి ఎంత సేవ చేస్తారో కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాము బట్ ఈరోజు మా సినిమా మా కళామ తల్లి కూడా అంతే సేవను అందిస్తున్నారు మామూలుగా చరిత్రలో అంటే పుస్తకాల్లో ఉన్నదనుకుంటాం లేదు మన తెలుగు ప్రజలకి చెప్పాల్సిన ఇంకో చరిత్ర ఉంది అని ఈ సినిమాని సృష్టించిన సృష్టికర్త అ మ్యాన్ విత్ అ గోల్డెన్ హార్ట్ గూడు నారాయణ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా ముఖ్య అతిథి ఈ సినిమాలో హీరో డైరెక్టర్ గారు హీరో లేరన్నారు కానీ హీరో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన తమ్ముడైనటువంటి రాజాసింగ్ గారు నేను అదే విధంగా భావిస్తా ఎందుకంటే అటువంటి ఆలోచనలు కలిగిన వ్యక్తి ఆయన ఏం చే చేసేది ఏం తప్పు కానీ కాదు కానీ చాలామంది దాన్ని వక్రీకరించి తప్పుగా దాన్ని ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడతారు ముఖ్యంగా ఈరోజు పత్రికా పాత్రికేయులు మరియు సమర్వీర్ క్రియేషన్స్ చేత బృందం ప్రతి ఒక్కరికి నాయక శుభాభివందనలు ఈ సినిమా తీయడానికి కారణం ముఖ్యంగా మన దేశాన్ని ఎన్నో దశాబ్దాల కాలంగా పరిపాలించిన సూడో సెక్యులరిస్టులు జరిగిన వాస్తవాలని ఓట్ల కోసం శవాల మీద పేలారే ఏర్కొనే రకమైనటువంటి వ్యక్తులు ఈ చరిత్రను కప్పిపెట్టారు ఈరోజు యావత్ ప్రపంచంలోనే భారతదేశ జనాభా యంగెస్ట్ జనాభా పదిహేడు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసున్న జనాభా ఈ జనాభాకు ఈనాడున్న ఈ యువతకు ఆనాడు జరిగిన ఆనాడు ఉన్న చరిత్ర ఆనాడు జరిగిన అకృత్యాలు ఆనాడు జరిగిన మంచి విషయాలు ఏదైనా కానీ ఉంటే ఈనాటి జనాభాకు చూపించవలసిన బాధ్యతగా నేను ఈ సినిమాను తీయడానికి పోనుకున్నాను ఇది సినిమానే తప్ప వేరే విధంగా ఎవరు కూడా దీన్ని వక్రీకరించే అవసరం లేదు ఎందుకంటే నా ఆలోచన విధానము ఈనాటి సమాజానికి ఆనాడు జరిగిన విషయాలను పుస్తకాల్లో ఉన్నదాన్నే ఏ కల్పితాలు కాదు లేక ఏదో క్రియేషన్ కాదు ఫిక్షన్ కాదు ఇట్ ఈస్ ఆల్ ట్రూ స్టోరీ వాట్ హ్యాపెన్ అట్ దట్ టైమ్ విచ్ ఇస్ నాట్ షోన్ ఆర్ నోన్ టు ద ప్రజెంట్ జనరేషన్ ప్రతి ఒక్కరిని భారతదేశంలో ఈ రాష్ట్రంలో కూడా చాలామంది యువతను అడిగితే మీకు స్వాతంత్రం ఎప్పుడొచ్చిందంటే పదిహేను ఆగస్టు పంతొమ్మిది నలభై ఏడు అంటారు కానీ వాళ్ళకి తెలియదు పదహారు రాష్ట్ర పదహారు జిల్లాలలో ఆనాడు నిజాం ప్రిన్స్లీ స్టేట్ ఏదైతే హైదరాబాద్ అనే ఉండేనో ఆనాడు పదిహేడు సెప్టెంబర్ నాడు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నాడు స్వాతంత్రం వచ్చింది దాన్నే విమోచన దినంగా భావిస్తాం విలీన దినంగా సబ్సీక్వెంట్గా ఈరోజు కొంతమంది పాలకులు వాళ్ళకు వచ్చిన విధంగా ఏదో విధంగా వాళ్ళు ఒకరి వాళ్ళు అనుకుంటారు ఏది ఏమైనా కానీ ఈ సినిమా ఖచ్చితంగా ఈనాటి సమాజానికి ఒక మంచి సినిమాటిక్ మెసేజు హిస్టారికల్ మెసేజ్ అందిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ సపోర్ట్ ఎప్పటికీ మాకు ఇలాగే ఉండాలి అండ్ క్లోజింగ్ కంటే ముందు మా మీడియా మిత్రులు చాలామంది ఇక్కడే ఉన్నారు ఎవరైనా ఏమైనా క్వశ్చన్స్ అడగాలి అని అనుకుంటే మైక్ మీకు ఇస్తున్నా వీర్ క్రియేషన్స్ రజాకార్ మూవీ టీం అందరినీ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం రమేష్ గారు వెంకట్ గారు సార్ రాజసింగ్ గారు మీరు రావడం వల్ల విమర్శలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు అలాగే మీరు ప్రస్తావించిన సినిమాలు కూడా కాశ్మీర్ ఫైల్స్ కానీ కేరళ ఫైల్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి మీ పార్టీకి అనుకూలంగా తెరకెక్కించిన సినిమాలని రాజకీయపరమైన విమర్శలు కూడా వచ్చాయి ఈ సినిమా మీద గురించి మీరు ఏం చెప్తారు ఈ సినిమాకి రాజకీయంకి ఏం సంబంధం లేదు ఎందుకంటే డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు ఒక మంచి మాట మీ ముందు పెట్టినారు ఒకవేళ దీని వెనుక రాజకీయం ఉంటే మేము ఎలక్షన్కైనా ముందు టెన్ డేస్ కానీ ఫిఫ్టీన్ డేస్ కానీ ట్వంటీ డేస్ కానీ అప్పుడు రిలీజ్ చేసేది కానీ మా డైరెక్టర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారికి అడిగిన అన్న ఈ మూవీ రిలీజ్ ఎప్పుడు అంటే అక్టోబర్ అంటున్నారు అంటే ఎలక్షన్ ఎప్పుడు ఉంది మనకు డిసెంబర్ అనుకున్నాం కానీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రధానమంత్రి మోదీ గారు ఒక మంచి ఆలోచన అప్పుడు ఫరవరి మార్చ్ ఎప్పుడైతుంది చెప్పలేము కానీ దీనికి ఏం సంబంధం లేదు గతంలో కూడా వచ్చిన మూవీస్కి దానికి రాజకీయంకి ఏం సంబంధం లేదు ఎందుకంటే ఆ డైరెక్టర్ ఆ ప్రొడ్యూసర్ కూడా ఒక మంచి ఆలోచన ఉండే కాశ్మీర్లో ఏమైంది అది ఇవ్వాలో ఉన్న యువకులకి తెలియాలి అదే ఉద్దేశంతో ఆ మూవీ కూడా తీసినారు సేమ్ కేరళ ఫైల్ కూడా ఏ విధంగా కేరళలో ఉన్న అమ్మాయిలకి ఈ టెర్రిస్టోలు ఏ విధంగా క్యాప్చర్ చేసుకొని తీసుకొని వెళ్ళినారు ప్రజల ముందు రావాలి ఇప్పుడున్న మహిళలు కొద్ది జాగ్రత్త ఉండాలి ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు తీసినారు అదే ఉద్దేశం ఇంకా ఇంకా రాజకీయం అయితే ఏముండవు అనుకుంటున్నారు సార్ డైరెక్టర్ గారు ఇందులో వల్లభాయ్ పటేల్ రోల్ ఎవరు చేశారు ఎందుకు రివీల్ చేయలేదు అని ఇంకా ఇప్పుడే రివీల్ చేయదలుచుకోలేదు థ్యాంక్ యూ రాజాసింగ్ అలా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి ఏ క్యారెక్టర్ని రివీల్ చేయదలుచుకోలేదు ఓన్లీ కంటెంట్ మాత్రమే మీకు రిలీజ్ చేయదలుసుకో రాజాసింగ్ గారు ఈ సినిమాని మీరు ఎంతవరకు క్లైమ్ చేసుకోబోతున్నారు ఈ సినిమాని మీరు ఇంత ఎంతవరకు క్లైమ్ చేసుకోబోతున్నారు ఎందుకంటే పూర్తిగా ఎందుకంటే కాశ్మీర్ ఫైల్ కానీ కేరళ ఫైల్ కానీ రజాకార్ మూవీ కానీ ఇట్లాంటి చాలా మూవీస్ ఇంకా ముందు కూడా రావాలి గుజరాత్ ఫైల్ కూడా రావాలి బంగాల్ ఫైల్ కూడా రావాలి ఓల్డ్ సిటీ ఫైల్ కూడా రావాలి హిస్టరీ రావాలి ఎందుకంటే ఇవాళ ఉన్న యువకులు స్మార్ట్ ఫోన్ అందరి దగ్గర ఉంది అందరు కూడా గతంలో ఏం జరిగింది అని రీసెర్చ్ చేస్తే మొత్తం తప్పులు చూపెడతారు అందుకోసం చాలా వరకు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు రిక్స్ తీసుకొని లేదు సత్యం ముందుకు రావాలి ఆ ఉద్దేశంతో ఆ ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు ఇట్లాంటి ఎవరైనా మూవీ తీస్తే ఫైనాన్షియల్గా కానీ ఫిజికల్గా కానీ అన్నిటికీ నేను ముందు ఉంటా వీళ్ళకి అందాదందగా అందగా నేను మట్టిలో కలిసిపోయిన చరిత్ర అంటే ఈ మట్టి చరిత్రను చూపించామని చెప్పి డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది కదా సో ఇందులో మీరు ఎంతవరకు వాస్తవం ఉంది వాస్తవంగా చారిత్రక ఆధారాలతో ఈ సినిమా ఎంతవరకు తీసారని మీరు నమ్ముతున్నారు ఎంతవరకు కల్పితంగా ఉంటుందని మీరు భావిస్తున్నారు ఎవరైనా ఫేక్ ఎవిడెన్స్తో ఈ మూవీ తీయరు ఎందుకంటే దీని తర్వాత సెన్సర్కి వెళ్తుంది సెన్సర్ బోర్డు ఓకే అంటేనే ఇది మనం థియేటర్లో రిలీజ్ చేయొచ్చు మూవీ తీసే ముందు చాలా వరకు ఆలోచన చేస్తారు అన్ని కోణాలు పరిశీలిస్తారు దాని తర్వాతనే ముందుకు వెళ్తారు నేను అంటే నేను వచ్చే ముందు అన్నగారితో దాదాపు ఒక టెన్ డేస్ నుంచి చర్చ జరుగుతుంది నేను అన్నగారికి అడిగిన అన్న వాస్తవం ముందుకు వస్తుందా లేక దానికి ఏదైనా మనం ఆల్టిషన్ చేసినామా అని అన్నగారి అన్నగారికి అడుగుతే అన్నగారు ఒకటే ఉన్నారు మనము కరెక్ట్ హిస్టరీ తీస్తే ఈ మూవీ రిలీజ్ కాదు ఎందుకంటే అంత దౌర్జన్యం జరిగింది మూడు రాష్ట్రాల్లో అంతా దౌర్జన్యం జరిగింది కానీ మనం డైరెక్ట్గా మొత్తము కంటిన్యూగా ఏం వాస్తవం అది తీస్తే కొద్ది కష్టమవుతుంది అందుకోసం దాంట్లో జస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంటే మనం తీసుకొని వాస్తవం ఏముంది కరెక్ట్ ఏముంది దానిపైననే మనం మూవీ తీస్తామని అన్నగారు అన్నారు అంటే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చినప్పుడే చాలా వరకు చాలామంది విమర్శలు వచ్చాయి సో ఒక సైడ్ నుంచి ఈ సినిమా తీయబోతున్నారు అనేది అంటే వాళ్ళు చూడకుండానే వాళ్ళు భావించడం జరిగింది సో మీరు ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందు చాలా వరకు ఒక వర్గం పిటిషన్ లేకపోతుంది ఒక వర్గం దీన్ని అడ్డుకోబోతుంది అని చెప్పి మీరు అంచనా వేస్తున్నారు అభిప్రాయపడుతున్నారు సో ఈ సినిమాకు మీరు ఏ విధంగా నిలబో స్టాండ్ ఇవ్వబోతున్నారు ఒకవేళ సినిమాని అడ్డుకుంటే మీ ప్రయత్నం ఏంటి అన్ని విధాలుగా టీంలు మేము తయారు చేసినాం లీగల్గా ఏ విధంగా మేము ముందుకు వెళ్ళాలి ఆ టీం కూడా రెడీ చేసినాం గతంలో ఏ మూవీస్కి ఆపనికి చాలామంది ఈ సెక్యులర్ వాదులు ప్రయత్నం చేసినారు కానీ ఏ మూవీ ఆగలేదు ఈ మూవీ కూడా ఆగదు అన్నిటికీ మేము రెడీ ఉన్నాం సో ఈ సినిమా ఒకవేళ ఈ సినిమాకి థియేటర్లు లభించిన పక్షంలో సో మనకు ఓటీటీలో కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి సో వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి ఒకవేళ ఈ సినిమాకి థియేటర్లు దొరికిన పక్షంలో సో మీ మీ స్టాండ్ ఏంటి ఈ సినిమాకి మీరు ఏ విధంగా ఉండబోతున్నారు అంటే నా భాషలో మీరు వినాలనుకుంటే ఈ మూవీ ఏ థియేటర్లు తీసుకోకపోతే ఆ థియేటర్ ఎట్లా నడుస్తుంది మేము కూడా చూస్తాం డైరెక్టర్ గారు సో డైరెక్టర్ గారు సో అంటే ఒక చరిత్రలో ఇంత అంటే సెప్టెంబర్ సెవెంటీన్త్ అంటే ఇప్పుడున్న యువతకు పెద్దగా తెలియకపోవచ్చు దాని గురించి గూగుల్ సెర్చ్ చేస్తే తప్ప సో అందులో ఉన్నది వాస్తవం లేదా అనేది చాలా వరకు సందర్భం సారంగా వాళ్ళు ఏది ఏది రాసింది అదే చరిత్రగా భావించేటువంటి రోజుల్లో ఇప్పుడు ఉంది సో దీన్ని మీరు ఎలా స్టడీ చేశారు రీక్రియేట్ చేయడానికి లేదంటే చారిత్రక ఆధారాల కోసం ఎలాంటి పరిశోధన జరిగింది అంటే చరిత్రలో గూగుల్లో ఉన్నది ఎయిటీ పర్సెంట్ నిజమే నేను చేసిన స్టడీ ప్రకారం తర్వాత ఆ తరంలో ఉన్న రచయితలు వాళ్ళు రాసిన రచనలు చాలా ఉన్నాయి ఇప్పుడు పాఠ్యపుస్తకాల్లో రాకుండా చేశారు కానీ ఒక రచయితను సంఘంలో సమాజంలో సమాజం కోసం ఉండే రచయితను ఎవరు ఆపలేకపోయారు ఆ రచనలు ఇప్పటికీ ఉన్నవి ఎక్కడో మారుమూల ఒకటి రెండు చదులుబెట్టు ఉన్నవి కూడా తీసుకొచ్చి దాన్ని స్టడీ చేసే ఈ సినిమా చేశాం కాబట్టి ఇది గూగుల్లో తెలిసి తెలియక రాసింది కాదు తెలిసి చేసింది సార్ ఇప్పుడు మనమంతా సమైక్యత రాగంతో ఉన్నామని చెప్పారు దీన్ని అలాగే ఒక మత పోరాటంగా కాకుండా స్వతంత్ర పోరాటంగా చూడమన్నారు కానీ ఇప్పుడు ఈ టీజర్ వల్ల కానీ దీనివల్ల కానీ కొంతమంది కొన్ని ఎక్కడైనా డిస్టర్బెన్సెస్ జరిగే అవకాశం ఉందేమో అని విమర్శలు చేసే వాళ్ళకి మీరేం చెప్తాం విమర్శలు చేసే వాళ్ళు మీ పక్కకు ఉంటారు నాయనకు ఉంటారు మీ ముందు ఉంటారు విమర్శల్ని పట్టించుకుంటే చరిత్రను మర్చిపోతాం విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు మంచిని కూడా విమర్శించే వాళ్ళని మేము పట్టించుకోదలుచుకోలేదు పట్టించుకోవాల్సిన అవసరం చరిత్రకు లేదు డైరెక్టర్ గారు అంటే ఈ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత డైరెక్టర్ గారు ఈ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు రిలీజ్కి ముందు మీకు చాలా థ్రెట్ ఉండబోతుంది అనే ఒక సమాచారం కూడా ఉంది ఒక వర్గం నుంచి సో దాన్ని ఎలా ఫేస్ చేయబోతున్నారు గవర్నమెంట్ ఏమైనా అప్రోచ్ అవుతారా ఎవరిని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు థ్రెట్ ఉంటుందని నేను అనుకోవట్లేదు నిజంగా థ్రెట్ క్రియేట్ చేయాలనుకుంటే ఆ సమాజంలో ఉండే దుష్టశక్తులు ఎలాగైనా ఏ విషయంలోనన్నా వాళ్ళకు పేరు రావడం కోసం థ్రెట్ క్రియేట్ చేస్తారు చెప్ప జెన్యున్ పర్సన్స్ థ్రెట్ క్రియేట్ చేయాలనుకోరు ఎవరు అవసరమూ లేదు మాకు డైరెక్టర్ గారు ఇక్కడ ఇప్పుడు రజాకార్ల మూమెంట్ లో పోరాటం చేసింది కొమరం భీము లాంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు మీరు ఇక్కడ కేవలం బ్రాహ్మణులకు మాత్రమే అన్యాయం జరిగినట్టు ఎందుకు చూపిస్తున్నారు అంటే ఒక్క పోస్టర్ తోనే సినిమా అర్థం కాదన్న ఇలా ట్రైలర్ కదా మీరు చూపించింది ట్రైలర్ బ్రాహ్మణులే ఉన్నారు మిగతా మీరు బ్రాహ్మణుని మాత్రమే పట్టించుకున్నారు అక్కడ అక్కడ మిషన్ మిషన్ బ్రాహ్మణుడు కాదు కదా చీర ఇప్పింది ఎవరికి బ్రాహ్మణ సి అని చెప్పలేదు కదా ఓన్లీ జంజం విప్పింది మాత్రమే బ్రాహ్మణుడు అని తెలుస్తుంది మిగతా వాళ్ళందరూ కూడా సబ్బండ వర్గాలు ఉన్నాయి అక్కడ దానికి ఫోకస్ చేయడానికి ఎందుకు ఫోకస్ చేస్తున్నారు అనే అదే చెప్తున్నాను పోస్టర్ ఇంతవరకు మీరు మొదటి పోస్టర్ నే చూస్తున్నారు రెండవ పోస్టర్ ని మొగలేయ గౌడ్ ని పట్టించుకోట్లేదు మూడో పోస్టర్ ని షోయబు షోయబులకని వెనక ఉన్న పోస్టర్ ఏంది నా ఎనక ఉన్న ఎనక ఉన్న పోస్టర్ బ్రాహ్మణ పిల్లడు వెనక ఉన్న పోస్టర్ మొదటి పోస్టర్ మా వాళ్ళు మొదటి పోస్టర్ అదే చేశారు కానీ సినిమాగా తీసుకుంటే ఏంటంటే అన్ని అప్పుడు ఏమున్నాయో అన్నీ ఉన్నాయి సబ్బండ వర్గాలు ఆ రోజు అరాచకారికి గురైనాయి అణచివేయబడ్డాయి అదే సబ్జెక్ట్ తప్ప ఒక్క బ్రాహ్మణిజం అనేది కాదు అగ్రహారాల్లో కూడా అన్యాయం జరిగింది అది కూడా చూపించాం కోమరాం భీమ్ క్యారెక్టర్ ఉందా మీ దాంట్లో తర్వాత చెప్తాను ఇప్పుడు ఇప్పుడే రివీల్ చేయదలుచుకోలేదు ఇప్పుడే రివీల్ చేయదలుసుకోలేదు ప్రొడ్యూసర్ గారు ఓకే ప్రొడ్యూసర్ గారు మీరు నేను మీరు మీరు అడుగు మీకో ప్రశ్న ఉంది మాట్లాడండి బాగుంది ట్రైలర్ బాగుంది మీరు ఎవర్ మేబి మీరు మీరు ఒక ఒక ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిగా మీరు బాగానే తీసు బాగుంది కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆలోచన రాలేదా ఈ సినిమా తీయాలని ఆలోచనలు దినం దినం మారుతూ ఉంటాయి సో ఈ ఆలోచన ఇప్పుడు వచ్చింది ఎందుకంటే నేను అరవై సంవత్సరాలు దాటినా కాబట్టి నేను అడిగింది అదేనే అరవై సంవత్సరాలు దాటిన శేష జీవితంలో నా బాధ్యతను నేను గుర్తించుకొని నేను ఏ సమయంలో ఏం చేయాలనో చేస్తున్నా కాంగ్రెస్లో ఉన్న ఉన్నకంట ముందే తమ్ముడు మేమిద్దరము అన్నదమ్ములు ఒకే జిల్లాకు సంబంధించిన వాళ్ళం పోరాటాల గడ్డ నుంచి వచ్చిన వాళ్ళం అందుకే అడుగుతున్నా మీరు పోరాటాల గడ్డ నుంచి వచ్చారు కాబట్టి కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా ఆ గడ్డ ఉంది మీ పోరాటం ఉంది చరిత్ర ఉంది కదా అప్పుడు ఎందుకు తీయలేదు ఇప్పుడే మీరు బీజేపీకి వచ్చిన తర్వాత ఎందుకు తీయాల్సి ఆ నాడు ఆనాడు నేను అరవై సంవత్సరాలు పూర్తి చేసుకోలేదు కాబట్టి అరవై సంవత్సరాల తర్వాత నాకు మెచ్యూరిటీ వచ్చింది దేశం కోసం ఏదైనా చేయాలనే తపన ప్రజల కోసం చేయాలనే తపన నాకు నలభై సంవత్సరాల నుంచి ఉంది అయితే దేశం కోసం దేశ యువత కోసం ఒకటి ఒక ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టాలనేది నాకు అరవై సంవత్సరాలు నిండిన తర్వాత వచ్చింది బీజేపీకి ఎంతవరకు ఉపయోగపడుతుంది సినిమా ఇది పార్టీలకు సంబంధం కాదు ఇది ప్రజలకు సంబంధమైనది నేను పాలిటీషియన్ నేను పాలిటీషియన్ బిజినెస్ మ్యాన్ ఫాదర్ హస్బెండ్ వాట్ ఎవర్ ఇట్ మీ బ్రదర్ సో ఏదైనా ఎన్నో ఉన్నాను సో ఇట్స్ వన్ ఆఫ్ ద అవతారం మీన్స్ ప్రొడ్యూసర్ అవతారం అంతే మీ ఫస్ట్ లుక్ అప్పుడు కానీ ఇప్పుడు కానీ మొత్తం బీజేపీకి సంబంధించిన నాయకులే ఇన్వైట్ చేశారు ఇది కొంతమంది ఏంటంటే విమర్శిస్తున్నారు ఓన్లీ బీజేపీకి సంబంధించిన చేస్తున్నారు అనేది న్యాచురల్గా మనం ఒక పార్టీకి కానీ ఒక వ్యవస్థకు కానీ సంబంధించినప్పుడు మనం ఆ వ్యవస్థ వాళ్ళు వ్యక్తులతోనే ఉంటాము లేకుంటే అవుతాం కాంగ్రెస్ వాళ్ళు నాకు అందరు ఇలా ఉన్న మొత్తం ఈ రాష్ట్రంలో వివిధ దేశ రాష్ట్రాల నుంచి వచ్చిన ఎనభై శాతం నాయకులు నాకు మంచి మిత్రులు పెద్దలు గౌరవం నన్ను గౌరవిస్తారు వాళ్ళతో నేను ఒక్క రోజు కూడా ఛాయ్ తాగితే నేను ఎంత బద్నామవుతున్నా మీరే అర్థం చేసుకోండి పార్టీ మారుతుండని పేపర్లనే వస్తుంది సో నేను నా వ్యక్తులతోనే నేను ఉంటా నేను వేరే ఇంకో నా సంసారం నేనే చేసుకుంటా కానీ వేరే సంసారం దగ్గర నేను ఎందుకు పోతా సార్ మీకు ఇది ఈ రజాకారుల గురించి చాలా డాక్యుమెంటరీస్ ఉన్నాయి చాలా సినిమాలు కూడా వచ్చాయి సో మీరు కొత్తగా ఏం చూపించబోతున్నది దీంట్లో చూసినాకే మాట్లాడదామన్నా అంటే ఈ చరిత్ర అందరికీ తెలుసు చరిచిన మీరు ఒక డాక్యుమెంట్ తీస్తున్నారా లేకపోతే ఏదైనా సినిమాటిక్గా తీయట్లేదని చెప్పారు సినిమాటిక్గా అంటే ఇంతకుముందుకే చెప్పాను నేను మాట్లాడేటప్పుడు సినిమాకి కావాల్సిన ఎమోషన్స్ ఏమున్నాయో అవన్నీ ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు మనం సైరా చూసాము రాజమౌళి త్రిబుల్ ఆర్ చూసాము ఇవన్నీ కూడా హిస్టరీసే అయితే త్రిబుల్ ఆర్ ఓకే కొంచెం సినిమాటిక్గా చేసినప్పటికీ ఇక్కడ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు కోకోలో ఉన్నాయి సీన్స్ ఇంకా వంద సినిమాలు చేయడానికి తగిన సీన్స్ కూడా ఉన్నాయి అవి సినిమాటిక్ గానే ఉన్నాయి అవి చూస్తే సినిమాటిక్ గా కనిపిస్తాయి జరిగిన సత్యాలు అవి కొందరు ఎవరికి తోసింది వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు ఎవరు ఏం పెట్టుకున్నా జరిగిన సత్యం నేను చూపిస్తున్నాను మీరు కూడా ఇంకో పేరు కూడా పెట్టొచ్చు చూద్దాం సినిమా చూసినాక మాట్లాడదాం ఇప్పుడు సినిమా గురించి ఇప్పుడే రివీల్ చేయదలుసుకోలేదన్న అదే సమస్య అదే సమస్య నీ క్వశ్చన్లోనే ఆన్సర్ కూడా ఉంది సతీష్ రజాకార్ అంటే అసలు నెగిటివ్ కానే కాదు రజాకార్ అంటే స్వయం సేవకుడు స్వయం వాళ్ళ అదే స్వయం సేవకు తెలుగులో తెలుగు తెలుగులో వాలంటీర్ స్వయం సేవకుడు అని అర్థం సో ఇది మం పాజిటివే కదా వాలంటీర్ అన్నా సేవకుడు అన్న పాజిటివే కదా దీని ఇది నెగిటివ్ ఎందుకైంది అసలు ఉండిపోయింది సో ప్రజల్లో సో ఆ టైటిల్ పెట్టడం అనేది నెగిటివ్ సెన్స్ లో వెళ్తుందా పాజిటివ్ సెన్స్ లో వెళ్తుందా అనేది అది కూడా సినిమా మాట్లాడదాం రాజాసింగ్ గారు అంటే మీరు ఇందాక ఓల్డ్ సిటీ ఫైల్స్ రావాలి చాలా గుజరాత్ ఫైల్స్ రావాలన్నారు కదా సో ఆ ఫైల్స్ కానీ వస్తే ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధంగా ఉంటారా ప్రొడ్యూసర్ నా పక్కన దాంట్లో ఏదైనా రోల్ ఇస్తే చేసుకుంటా సో రాజా రాజాసింగ్ గారు ఇంకొకటి ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఒక చిన్న సంఘటన సో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అనేది సో మీరు ఏ విధంగా దాని గురించి తర్వాత మనం ఏదైనా చర్చ కానీ ప్రెస్ మీట్ పెడితే ఆ క్వశ్చన్ అక్కడ అడిగితే నేను సమాధానం మంచి ఇవ్వచ్చు ఇప్పుడు ఏంటంటే మూవీ మూవీ గురించి మనం మాట్లాడచ్చు సినిమాలు రాజకీయం ఉంటుంది రాజకీయాల్లో రాజకీయాల దగ్గర సినిమాలు చాలా ఉంటాయి కదా ఇప్పుడు సినిమా ఇవాళ ట్రీజర్ మనం చూస్తున్నాం ఆ దృష్టిలో మనం ముందుకు వెళ్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మరొక్కసారి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ విచ్చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ రాజాసింగ్ గారికి మరొకసారి స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్ సర్ అండ్ లంచ్ ఫాలోస్ అండి